రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన కోసం 1500 మంది పోలీస్ సిబ్బందితో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఉత్తర మండలం డీసీపీ చందనా దీప్తితో ఈటీవీ ముఖాముఖి. రాష్ట్రపతి శీతాకాల విడిది కోసం హైదరాబాద్ రానున్నారు. హైదరాబాద్ దాదాపు 5 రోజుల పాటు హైదరాబాద్ ఉన్న నేపథ్యంలో పోలీస్ శాఖ అసలు ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది, బందోబస్తు సంబంధించి కూడా ఎలా పర్యవేక్షిస్తున్నారు, మనతో మాట్లాడడానికి నార్త్ జోన్ డీసీపీ చందనాదీప్తి గారు ఉన్నారు. వారిని మరిన్ని తెలుసుకుందాం. మేడం, రాష్ట్రపతి గారు ఎప్పుడు వస్తారు, ఎన్ని రోజులు ఇక్కడ ఉంటున్నారు, ఎలా బందోబస్తు ఎలా? రాష్ట్రపతి గారు 26th ఆఫ్టర్నూన్ వస్తున్నారు. సో 26th ఆఫ్టర్నూన్ హకీంపేట్కి వచ్చి తర్వాత రాష్ట్రపతి నిలయంకి వస్తారు. దాని తర్వాత 30th రోజు వెళ్ళిపోవడం మనకి ప్రోగ్రామ్ అందింది. సో దీనికి సంబంధించి పూర్తి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. మోర్ దెన్ 1500 పర్సోనల్ నిఘాలో, అండ్ ఆల్సో దెర్ ఆర్ సో మెనీ సీసీ కెమెరాస్ ఇన్ సరౌండింగ్ అండ్ అవుట్ సైడ్ రాష్ట్రపతి నిలయం. వీటన్నిటి నిఘాలో కూడా ఎటువంటి ల్యాబ్స్ లేకుండా కంప్లీట్ బందోబస్తు చేయడం జరిగింది. హైదరాబాద్ కాకుండా తెలంగాణ కూడా వివిధ ప్రాంతాలు కూడా వెళ్ళే అవకాశం ఉంది, మరి అక్కడికి ప్రోటోకాల్కి సంబంధించి ఎలాంటి? యాజ్ పర్ ద రూల్ బుక్ ఏవైతే చేయాలో అవన్నీ ఎలాంటి అంతరాయం లేకుండా అన్ని ఏరియాస్లో కూడా. ఇక్కడ ఏంటంటే మెయిన్ థింగ్ ఇస్ కోఆర్డినేషన్ బిట్వీన్ డిఫరెంట్ ఏజెన్సీస్, సెంట్రల్, స్టేట్ అండ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ అండ్ ఆల్. ఈ కోఆర్డినేషన్ అనేది స్మూత్గా ఉండేలాగా, ఎక్కడ ఫెయిల్ అవ్వకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రోటోకాల్స్లో ఎక్కడ కూడా అంతరాయం లేకుండా చూసుకుంటాం. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఇప్పటివరకు తెలంగాణ పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో భద్రతతో పాటు పర్యటనకు సంబంధించి కూడా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేస్తామని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో రమేష్, ఈటీవీ హైదరాబాద్.